ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం, మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మాకు మీ యొక్క విన్నపాలు లేదంటే ప్రార్థనా మనవులు తెలుపుతున్నారో మీ అందరి కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరెవరైతే టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడనై ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. మరొక వాక్యంలో ఈ విధంగా ఉంటుంది కదా, ఆయన వాక్కు వెలువగుడితోటనే వెలుగు కలిగాను అని ఉంటుంది. మరొక పర్యాయం ఒక పాట పాడుతూ ఒక మంచి రచయిత ఈ విధంగా పాడాడు, ఏంటంటే నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదిని కలుగు చేసేది. మూడు విషయాలు ఏంటంటే, ఆయన వాక్యము మనల్ని బాగు చేస్తుంది, ఆయన వాక్యం మన జీవితాల్లోకి రాగానే మనకు వెలుగు కలుగుతుంది, ఆయన వాక్యము మన బాధల నుంచి విముక్తులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మన యొక్క మనసుకు మందు అనేది వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్య అయితే ఏ ఇబ్బందితో అయితే ఎటువంటి ఇబ్బందితో ఎటువంటి సమస్యతో ఈ యొక్క కార్యక్రమాన్ని నీ వీక్షిస్తున్నావో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కనుక మనందరం కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యథావిధిగా ఈ యొక్క కార్యక్రమం లేదంటే ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని అందరూ తెల్ల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ మా యేసయ్య, స్తోత్రాలు తెలుస్తున్నాను ఆయన. ఈ సమయం నాయన అయ్యా, ఇదిగో నాయన పోగ్రం చూస్తున్న వారందరి కొరకు వందనాలు తెలుస్తున్నాను. ఇదిగో నాయన ఈ దినము మీ దాసుని బలపరచండి, ఇదిగో నాయన బలంగా వాడుకోండి ప్రభా. వాక్యము నాయన మాకు వస్తుండగా మేమందరం ఆ వాక్యమని ఆత్మీయంగా బలపడినట్టుకు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేయమని వేడుకుంటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే ఎవరెవరైతే టీవీ ముందు కూర్చున్నారో మీ చేతిలో బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే మన బైబిల్ గ్రంథాలను తీసుకుందాం. లూకా సువార్త 22:27 లెట్ అస్ రన్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 22:27. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 22:27. లూకా సువార్త 22:27. ఫర్ హూ ఈస్ క్రియేటర్, హీ హూ సిట్స్ అట్ ద టేబుల్ ఆర్ ద వన్ హూ సర్వ్స్ హిమ్? ఈజెంట్ ఇట్ ద వన్ హూ సిట్స్ అట్ ద టేబుల్? బట్ ఐఆమ్ అమాంగ్ యూ యాజ్ ద వన్ సర్వింగ్. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇక్కడ రెండు ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మనం రెండు కాదు మూడు ప్రశ్నలు కనిపిస్తున్నాయి. చివరి మాట, గొప్పవాడెవడు? భోజనానికి కూర్చున్నవాడా? పరిచర్య చేయువాడా? భోజనానికి కూర్చున్నవాడే కదా, నేను మీ మధ్య పరిచర్య చేయువానిలాగే ఉన్నాను. నేను మీ మధ్య పరిచర్య చేయువానిలాగా ఉన్నాను. దేవుని స్తోత్రం. అది మనం ఆలోచించే మాట. యేసు చెప్పినటువంటి సాక్ష్యం, యేసు తన గురించి తాను చెప్పినటువంటి సత్యం, నేను మీ మధ్యలో ఎలా ఉన్నాను, లేకపోతే తను శిష్యుల మధ్యలో తను మనుషుల మధ్యలో ఎలా ఉన్నాడు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. నేను మీ మధ్యలో దాసునిలాగా ఉన్నాను, నేను మీ మధ్యలో సేవకునిలాగా ఉన్నాను, నేను మీ మధ్యలో ఎలా ఉన్నాను. అలాగైతే ప్రశ్న, యేసు తన శిష్యుల మధ్యలో అలా ఉన్నట్లయితే మనము ఈ రోజుల్లో మన కింద పనిచేసేవారు, లేదా మనతో పనిచేసేవారు, లేదా మన విద్యార్థుల మధ్యలో మనం ఎలా ఉన్నాం. మన విద్యార్థుల మధ్యలో అంటే నేను టీచర్స్ను ఉద్దేశించి చెప్తున్నానని మాత్రం అర్థం చేసుకోండి. ఒకవేళ మనకన్నా జూనియర్స్ మధ్యలో మనం ఎలా ఉన్నాం, ఈ గురువు పరమ గురువు తన శిష్యుల మధ్యలో ఎలా ఉన్నాడో అని చెప్తున్నాడు. నేను మీ మధ్యలో ఎలా ఉన్నానో చూసారా? ఒక సాక్ష్యాన్ని, ఒక మాదిరిని
వారి మధ్యలో యేసు ప్రభు ఎలా ఉన్నాడో తెలియజేస్తున్నాడు. నేను మీ మధ్యలో ఒక దాసునిగా ఉన్నాను, మనుషుల మధ్యలో, ప్రజల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో, సేవకుల మధ్యలో మనము సేవకునిలాగా దాసునిలాగా ఉండాలి. యేసు ప్రభు తన నరావతారం యొక్క ఉద్దేశాన్ని గురించి చెప్తూ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటే, పరిచారము చేయించుకోవడానికి రాలేదు మనుష్య కుమారుడు. అనగా యేసు ప్రభు పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చేయడానికి వచ్చాడు. ఎంత గొప్ప సంగతి చూడండి, ఆయన పరిచారం చేయడానికి వచ్చాడట. ఆయన బాస్ లాగా వ్యవహరించలేదు, కానీ ఆయన దాసునిలాగా వ్యవహరించాడు. ఈ రోజులో మనకు కావాల్సింది దాసులే కానీ బాసులు కాదు. కానీ క్రైస్తవ సంఘంలో బాసులు ఎక్కువైపోతున్నారు, ఒక మినిస్ట్రీలో బాసులు ఎక్కువైపోతున్నారు, దాసులు తక్కువైపోతున్నారు. నేను మీ మధ్యలో పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నేనే ఇలా ఉంటే మీరు ఎలా ఉండాలి? అసలు ఎందుకు మీకు ఈ వాదాలేంటి? మీ మధ్యలో వాదాలేంటి? ఈ మాటలన్నీ యేసు ప్రభు యొక్క ఆత్మకు ఎంతో దుఃఖాన్ని, వేదన కలుగు చేసిన మాటలు. మనం చదువు నేర్పించిన వాళ్ళు, లేదా మన పిల్లలు వారు లోక సంబంధమైన పోకడల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసి, ఏంటిది వీళ్ళు నా బిడ్డలేనా, నా బుద్ధులు రాలేదే వీళ్ళకి, నాలాగా మీరు ఎందుకు ఉండరు అని తల్లిదండ్రులు బాధపడేటువంటి అవకాశం ఉంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మనం ఎలా ఉన్నాం? హౌ ఆర్ వి? మనం ఎలా ఉన్నాం? నువ్వు నేను ఎలా ఉన్నాం, ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచించుకోవడం మన టైటిలే. ఎలా ఉన్నాం? ఎలా ఉన్నావు అంటే తెల్లగా ఉన్నాం, నల్లగా ఉన్నాం, పొడుగుగా ఉన్నాం, పొట్టిగా ఉన్నాం అనే భౌతికమైన వర్ణనలోకి నేను వెళ్ళలేదు, భౌతికమైన వివరాల్లోకి వెళ్ళలేదు, ఫిజికల్ డిస్క్రిప్షన్లోకి మనం వెళ్ళలేదు, వాటిలోకి మన వద్దు. ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రేమ ఎలా ఉంది? మన వ్యవహారాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఆలోచించుకోవడానికి ఇక్కడ నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. యేసు ప్రభు చెప్పినట్టు మాటల్లో, మాటలు ఆధారంగా చేసుకొని మరి రెండు మాటలు కూడా నేను మీకు యాడ్ చేస్తాను. మొట్టమొదటి మాట, మనం ఎలా ఉండాలి? ఎలా ఉన్నాం? సేవకునిలాగా ఉన్నామా? మంచిదే, దేవుని స్తోత్రం. అలాగని దేవుణ్ణిను హెచ్చించినప్పటికీ కూడా సేవకుణ్ణే కదా నేను అని నువ్వు సేవకునిలాగా ఉండాలని కాదు. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట, యేసు ప్రభు చెప్పాడు, నేను మీ మధ్యలో పరిచర్య చేయు అని వలే ఉన్నాను. కాబట్టి గొప్పవాడు అవ్వాలనుకున్నవాడు పరిచర్య చేయాలి. పరిచర్య చేస్తున్న వాడిని ప్రభు గొప్పవాడిగా చేస్తాడు. నేను మీ మధ్యలో నంబర్ వన్ సేవకునిలాగా ఉన్నాను. ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి విషయం, సేవకునిలాగా మనం ఉండాలి, సేవకులాగా ఉండాలి. ఆయన దావీదు కుమారుడిని పిలువబడ్డాడు, మనుష్య కుమారుడిని పిలువబడ్డాడు. ఆయన దేవదూతల స్వరూపం ధరించుకోలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. రక్త మాంసములు కలిగిన వాడై దాసుని స్వరూపము ధరించాడు. దీనుని యొక్క దీన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన శరీరం భౌతికంగా బలమైంది కావచ్చు, అయినప్పటికీ కూడా మహిమ దేహంతో పోలిస్తే మట్టి దేహం ఎంతో బలహీనమైంది. అటువంటి పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటిది, విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటిది యేసు ప్రభు చెప్తున్న మాట, నేను సేవకునిలాగా మీ మధ్యలో ఉన్నాను. ఒక గురువు పరలోకం పంపితే వచ్చినట్టు మానవుడు, పరలోకం పంపితే వచ్చినట్టు వ్యక్తి, మీ మధ్యలో నేను ఒక పనివాడిలాగా, ఒక సేవకునిలాగా. పస్కా సమయంలో అందరూ ఆ మేడ గది, లేదా ఆ పైనున్న గది, లేదా అప్పర్ రూమ్, లేదంటే విశాలమైన గది, సామగ్రి ఉన్న గదిలో కూర్చొని ఒక టేబుల్, టేబుల్ చుట్టూ మంచాలు వేసి వాళ్ళు భోజనం చేయడానికి కాళ్ళు చాపి అక్కడ మంచం మీద వాళ్ళలా వాలిపోయినట్టుగా పడుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి అతి తక్కువ మనిషి వచ్చి వాళ్ళ కాళ్ళు కడగాలి. పస్కా ముందు జరగాల్సినటువంటి పని అదే. ఇప్పుడు ఎవరు కడుగుతారు? 12 మందిలో ఆలస్యంగా పిలువబడిన శిష్యుడు కడుగుతాడా? ఎవరు కడుగుతారు? పేతురు కాళ్ళు కడగడానికి సిద్ధంగా లేడు, యోహాను కాళ్ళు కడగడానికి సిద్ధంగా లేడు, యాకోబు కాళ్ళు కడగడానికి సిద్ధంగా లేడు. ఎవరు కడుగుతారు ఈ కాళ్ళు? ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కుంటారా? అలాగని కాదు. వారి ఆతిథ్య సాంప్రదాయం ప్రకారం తక్కువ వాళ్ళు. ఇలా ఉంటున్నప్పుడు, ఇక పస్కా భుజించడానికి సిద్ధపడుతున్నప్పుడు, అంతా సిద్ధమై అందరూ బలల దగ్గర కూర్చున్నప్పుడు, అందరూ మంచాల మీద కూర్చున్నప్పుడు, యేసు లేచి వారికి పాఠం నేర్పించడానికి, వాళ్ళ మధ్యలో రేగినటువంటి వివాదాన్ని సమసిపోయేటట్టు చేయడానికి ఆయన లేచి పరిచర్య చేయడం ఆరంభించాడు. అనగా కాళ్ళు కడగడం ఆరంభించాడు. దేవుని స్తోత్రం, ఎంత మంచి మాదిరో చూడండి.
నేను గురువుని బోధకుణ్ణి కనుక నేను మీకు ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి, ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి అని చెప్పిన సందర్భాన్ని మనం లేఖనాల్లో యోహాన్ సువార్త 13వ అధ్యాయంలో చూస్తున్నాం. అందుకనే మనోళ్ళు గుడ్ ఫ్రైడేకి ముందుగా పాద పరిచర్య అని చెప్పి కాళ్ళు కడుక్కునేటువంటి పరిచర్య, ఫీట్ వాషింగ్ మినిస్ట్రీ అని చెప్పి చేస్తున్నారు. అలాగని అక్షరార్థంగా ఫీట్ వాషింగ్ చేయాలని కాదు నా మాటలకు ఉద్దేశం. అది కూడా ఇది ఎప్పుడు చేస్తున్నారంటే గుడ్ ఫ్రైడేకి ముందు చేస్తున్నారు. యేసు ప్రభు ఒక్కసారి శిష్యుల పాదాలు కడిగితే మన బోధకులు లేదా మన బోధకులు అనబడిన వాళ్ళు శిష్యులు అనబడిన వాళ్ళ కాళ్ళను ప్రతి సంవత్సరం కడుగుతున్నారు. అనగా అలా కడగడంలో దాసత్వము సేవకత్వం అనేటువంటి దీన భావం దాగి ఉన్నంతవరకే. అక్షార్థంగా కాళ్ళు కడగమని కాదు, కాళ్ళు కడిగినా దేవుని స్తోత్రం తప్పేం లేదు. సరే, దేవుని స్తోత్రం. మనకి ఆలోచిస్తున్నట్టు మాట ఒకటి, నేను మీ మధ్యలో సేవకునిలాగా ఉన్నాను అని యేసు ప్రభు చెప్పినట్టు మాటను సాక్ష్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మాదిరి ఆయనలాగా మనం ఉండాలి, ఆయన సేవకునిలాగా ఉన్నాడు, మనం కూడా సేవకునిలాగా ఉండాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తెస్సలోనిక పత్రిక 2:7 మొదటి తెస్సలోనిక పత్రిక 2:7 ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే, మేము మీ మధ్యలో సాధువుల వలె ఉంటిమి. తెస్సలోనిక సంఘంలో విశ్వాసులతో ఆయన అంటున్నాడు, విశ్వాసులారా పత్రిక రాస్తూ, మేము మీ మధ్యలో సాధువుల వలె ఉన్నాం. వి వేర్ జెంటిల్ అమాంగ్ యూ. అనగా సాధువులు అనే దగ్గర ఫుట్ నోట్ ఇచ్చి దాని అడుగును రాశారు, శిశువుల వలె, చిన్నపిల్లల వలె. ఇందాక నేను చదివినట్లుగా ఈజీ వర్షన్లో లేదా మోడర్న్ వర్షన్లో చదివినట్లుగా, యాజ్ ఏ న్యూ బోర్న్ బేబీ అధికారులాగా ఉండమని కాదు, దాసు లేకపోతే బాస్ లాగా ఉండమని కాదు, న్యూ బోర్న్ బేబీ అన్నట్టుగా ఉండాలని. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నట్టు మాట, మేము మీ మధ్యలో, తెస్సలోనికలోని సంఘ విశ్వాసులారా, మేము మీ మధ్యలో సాధువుల వలె ఉన్నాం. సాధువులు అంటే హిమాలయాల్లో లేకపోతే ఉండేటువంటి అడవుల్లో ఉండేటువంటి సాధువుల గురించి కాదు, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళుగా. ఆవు సాధు జంతువు అన్నారు, సులభంగా సాధు చేయగలిగింది, సులభంగా మచ్చిక చేసుకోదగినది, సులభంగా లొంగిపోగలిగినది, సులభంగా మనతో కలిసిపోదగిన విధంగా ఉన్నది అని అర్థం. మేము సాధువుల వలె ఉన్నాం అని ఈ రోజుల్లో ఉన్నట్టుగా పలానాయన సాధు జోసెఫ్, సాధు యోసేఫ్ అది అని పేర్లు పెట్టుకోమని కాదు. అపొస్తలుడైన పౌలు తనను తాను ఎక్కడ సాధు పౌలు లేకపోతే సాధు పేతురు అని ఎక్కడ పిలుచుకోలేదు. సరే, ఏదేమన్నప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. ఒక్కొక్కరి వాళ్ళ అభిప్రాయాల్ని పురుషుడు తల వెంట్రుకలు పెంచకూడదు, అది దేవుని వాక్యం ఉంది. కానీ పురుషుల్లా తల వెంట్రుకలు పెంచుకొని చేస్తున్న పనులు వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మేము మీ మధ్యలో సాధువుల వలె ఉన్నాం అనగా శిశువుల వలె ఉన్నాం. సాధువులంటే శిశువులని కాదు అని అర్థం. సాధువులు అనే మాటకి శిశువులు అనే అర్థం కూడా మూల భాషను ఆధారంగా చేసుకొని చెప్పుకోవచ్చని దాని అర్థం. సాధువులు ఈజ్ ఈక్వల్ టు శిశువులు అని కాదు. అలాగని మీరు తెలుగు డిక్షనరీ రిఫర్ చేస్తే సాధువులు అన్న చోట శిష్యులు అనే శిశువులు లేకపోతే చిన్న బిడ్డలు అనే మాట కనిపించదు. మనం ఆలోచిస్తున్న మాట, మనము సాధువులాగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి, సున్నితంగా ఉండాలి, మొరటుగానో మొండిగానో మూర్ఖంగానో ఉండాలని కాదు. మేము ఈ మధ్యలో ఎంత దీనంగా ఉన్నాం, అణిగిమణిగి ఉన్నాం, అడ్జస్ట్ అయిపోయి ఉన్నాం, ఫ్లెక్సిబుల్గా ఉన్నాము అని చెప్పడమే పౌలు యొక్క ఉద్దేశం. మిమ్మల్ని సంపాదించడం కోసం, అందరినీ సంపాదించాలని, అందరికీ అందరి వంటి వాడినయ్యాను, యూదులకు యూదుడుగాను, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనివాడిగాను ఇలా నేనున్నాను. ఎందుకో తెలుసా, నా మనసులో ఒకటే ఉద్దేశం ఉంది, ఏ విధము చేతనైనను అందరినీ సంపాదించుకోవాలి. ఏ విధము చేతనైనను నెల్లూరులో ఉన్న అందరినీ సంపాదించుకోవాలి. ఏ విధము చేతనైన నెల్లూరులో ఉన్న అనేకులను సంపాదించుకోవాలి అనేది సేవకుల యొక్క ఉద్దేశంగా ఉండాలి. అంతవరకే కానీ పక్క సంఘంలోనే వేరే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను తీసుకొని రావాలి, దొంగలించాలి అనేటువంటి దుర్బుద్ధిలో దేవుని సేవకులు ఉండకూడదు. మనం పనిచేద్దాం, సువార్త విత్తనాలు చల్లుదాం, వాక్యపు విత్తనాలు చల్లుదాం. కొంతమంది ఆకర్షించబడి వస్తారు, దేవుడు మీ ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యము జరిగిస్తాడు, అప్పుడు కొత్త విశ్వాసాలను ఇస్తాడు. లేకపోతే ఆ సంఘాలు ఈ సంఘాలు మారేవారిని మీకు ఇవ్వడం వల్ల ఈ రోజుల్లో పెద్ద సంఘాలు అభివృద్ధి చెందుతున్న సంఘాలు అంటే చెప్తున్న సంఘాల్లో బయట సంఘస్థులే ఉన్నారు, వాళ్ళు సొంతంగా సువార్తీకరణ చేసింది లేదు. ఆ సంఘస్థులు ఈ సంఘం మా సంఘంలో బాగుంటుంది ఒక్కసారి వచ్చి చూసి చూడండి అని చెప్పేసి షీప్ స్టోలర్ స్టీలర్స్ మనుష్య చోరులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం.
అంత అంత్య దినాల్లో జరుగుతున్నటువంటి విచారకరమైన విషయం, వాటిలోకి వెళ్ళలేదు మనం. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, రెండవ మాట, మేము సాధువుల్లాగా, మనం సాధువుల్లాగా ఉండాల్సిన అవసరం ఉంది. అపోస్తుల కార్యములు 20:18 లేదా 16 మరియు 28 మనం గమనిస్తే, 25 ఈ 2 గమనిస్తే చూడాల్సిన అవసరం లేదు. ఆసియాలో అడుగు పెట్టినది మొదలుకొని మేము మీ మధ్యలో ఎలా నడుచుకున్నామో మీకు తెలుసు, మేము మీ మధ్యలో ఎలా ఉన్నామో తెలుసా అని అపోస్తలైన పౌలు సువార్త ప్రకటిస్తూ మేము మీ మధ్యలో సంచారం చేస్తున్నాం అని చెప్పాడు. సాధువుల్లాగా, సేవకుల్లాగా, శిశువుల్లాగా వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నట్లయితే మనం అనేకులను సంపాదించుకోగలం. మూడో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. లూకా సువార్త 10:3 యేసు ప్రభు చెప్పిన మాట, నేను తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లలాగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. చూడండి, ఎవరి మధ్య ఉన్నాం మనం? తోడేళ్ల మధ్యలో ఉన్నాం. ఎవరి మధ్యలో ఉన్నాం? క్రూరమైన తోడేళ్ల మధ్యలో ఉన్నాం. ఎవరి మధ్యలో ఉన్నామంటే చీల్చి చెండాడేటువంటి మృగాల మధ్యలో మనం ఉన్నాం. కనికరము లేనటువంటి మృగాల మధ్యలో మనం ఉన్నాం. మీరు వాటి మధ్యలో ఉన్నారు. వాటి మధ్యలో నేను మిమ్మల్ని పెట్టాను, మిమ్మల్ని ఉంచాను. మిమ్మల్ని నేను ఎక్కడికి పంపించానో తెలుసా? సుఖమైన స్థలానికి పంపించలేదు, క్రూర మృగాల మధ్యలోకి. మృగాల మధ్యలోకి, ఎఫెసీలోని మృగాల మధ్యలో పౌలు వెళ్ళాడు. మృగాల మధ్యలో కొంతకాలం ఉన్నాడు. కాబట్టి మృగ స్వభావము కలిగిన మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం. తోడేళ్ల స్వభావం, సాధు స్వభావం కాదు, క్రూర స్వభావం కలిగినటువంటి ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, మత్తయి సువార్త 10:16 మనం గమనిస్తే, నేను మిమ్మల్ని పంపాను అని లూకా చెప్పిన దానికి ఇంకా కాస్త వివరణ ఇచ్చాడు మత్తయి సువార్తికుడు. కాబట్టి మీరు ఎలాగుండాలంటే, పాముల వలె వివేకము కలిగిన వాళ్ళుగా ఉండాలి, పావురం వలె నిష్కపటం కలిగిన వాళ్ళుగా ఉండాలి. కాకిలాగా కపటం కలిగిన వాళ్ళుగా కాదు, కానీ కపోతంలాగా కపటం లేనివారుగా ఉండాలి. కపోతం అంటే పావురం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మనం ఎలా ఉన్నాం ఒక్కసారి పరిశీలించుకోవడానికి. ఈ సందేశాలు దేనికంటే వినేసి బాగానే ఉన్నాయి, మంచి సమాచారం కోసం కాదు, స్వయం పరీక్ష కోసం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కోసం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకున్నామా? దేవునికి స్తోత్రం. విమర్శకు లోను కాము. మనల్ని మనం పరీక్షించుకోకపోతే మనం సమస్యలకు గురవుతాం. ఇతరులు పరీక్షించాలని ప్రయత్నం చేస్తే మనం సమస్యలోకి వెళ్తాం. కానీ మనల్ని మనం పరీక్షించుకుంటే సమస్య ఉండదు. మనల్ని మనం వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకోవాలి, లేకపోతే పరీక్షించుకోవాలి. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోనవలను అని ప్రభురాత్రి భోజన సమయంలో చెప్పుకుంటాం. అది కేవలం ప్రభురాత్రి భోజనమో ఇచ్చేటువంటి మొదటి ఆదివారమో రెండో ఆదివారమో లేకపోతే ప్రతి ఆదివారం మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదు. ఈ మాటలు వింటున్నప్పుడు, దేవుని సేవకుడిగా నేను బోధిస్తున్నప్పుడు, దేవుని సేవకునిగా వేరొకరు బోధిస్తున్నప్పుడు, ఈ ఛానల్లోనూ, వేరొక ఛానల్లోనూ, లోకల్ ఛానల్లోనూ, శాటిలైట్ ఛానల్లోనూ మీకు వాక్యం వినిపించబడుతున్నప్పుడు స్వయం పరీక్ష, ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మన లోపల ఉన్న వాటి గురించి, ట్యూమర్స్ గురించో, మన లోపల ఉన్నటి బలహీనతల గురించో, మన లోపల ఉండే క్లాట్స్ గురించి, ఆ ఎక్స్రే కిరణాలు, ఆ కిరణాలు, కాంతి కిరణాలు వాటిని ఛాయాచిత్రాలు తీసి చూపించినట్లుగా మన జీవితంలో ప్రతి బలహీనతను వాక్యపు వెలుగు చూపిస్తుంది. మన జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపాన్ని కూడా దేవుని వాక్యపు వెలుగు మనకు బహిర్గతం చేస్తుందంటే పబ్లిక్లో చెప్పేస్తున్నాడు, పలానతను పలాని పాపం చేస్తున్నాడు, పలాని రహస్య పాపం చేస్తున్నాడు అని చెప్పదు. కానీ ఆ పాపాన్ని గురించి మనకు తెలియజేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో జోక్యం చేసుకొని మనల్ని ఒప్పింపజేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆయన పని మనల్ని ఒప్పింపజేయాలనే పని. నీతిని గురించి, పాపాన్ని గురించి, తీర్పును గురించి మనకు మనం ఒప్పుకోవాలి. తప్పుకోవాలని కాదు, పక్కకి వెళ్ళిపోవాలని కాదు, మనం ఒప్పుకోవాలి. అవును, నేను చేసిన తప్పే, పొరపాటే, ఆ మనుషుడు నీవే అనగానే అవును అన్నట్టుగా ఒప్పుకున్నటువంటి దావీదులాగా, ఆ మనిషి, ఆ సహోదరుడు నీవే, ఆ సహోదరుడు నీవే అని చెప్తున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోరు చాలామంది, అబ్బా లేదండి, నేను అటువంటి కాదు, నా మీద అనవసరంగా నిందలేస్తున్నారు అని చెప్తారు. కానీ ఒప్పుకునేవాళ్ళలాగా ఉన్నట్లయితే మనం ఎంతగానో దీవించబడతాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నేను మీ మధ్యలో ఎలా ఉన్నాను అని చెప్పాడు శిష్యులకి.
ఎలా ఉన్నానంటే గురువునే, గురువు యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నాను, ఒక బోధకుని యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కానీ నేను మీ మధ్యలో దాసునులాగా పరిచయం చేసేవాళ్ళలాగా ఉన్నాను. ఇంతకుముందు కూడా పరిచయం చేసేవాళ్ళలాగా ఉన్నాడు, ఆ లేఖనాల్లో అవి ప్రస్తావించబడలేదు. కానీ ఈ పస్కా సమయంలో మాత్రం ఆయన కాళ్ళు కడగడాన్ని ఉద్దేశించి ప్రస్తుతపు కాంటెక్స్ట్లో ఆయన ఇది మాట్లాడుతున్నాడు. నేను మీ మధ్యలో ఎలా ఉన్నానో మీరు కూడా జనుల మధ్య, నేను కొంతకాలానికి లేకపోతే కొన్ని దినాల్లో సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి నేను వెళ్ళిపోతాను, తండ్రి పక్కన కూర్చుంటాను, తండ్రి కుడి పార్శ్వాన కూర్చుంటాను. కానీ మీరు ఈ లోకంలో ఉంటారు, ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు జనుల మధ్య ఎలా నడుచుకుంటున్నారు, జనుల మధ్య ఎలా ఉన్నారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి అన్నట్టుగా, లేకపోతే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం, లేకపోతే ప్రభు శిష్యులను ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, సేవకునిలాగా ఉండాలని చెప్పుకున్నాం. తెసలోనిక సంఘంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని మేము సాధువుల వలె ఉన్నాం, మేము శిశువుల వలె ఉన్నాం అని చెప్పినటువంటి దైవజనుడైనటువంటి పౌలు యొక్క సాక్ష్యాన్ని గురించి కూడా మనం ఆలోచించాం. జనుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో తాను బాప్తీసం ఇచ్చినటువంటి, తన రక్షణలో నడిపించే శిష్యుల మధ్యలో ఎలా ఉన్నాడని చెప్పుకుంటున్నాడు. మూడవది, యేసు ప్రభు చెప్పిన మాట, శిష్యులందరూ ఎలా ఉన్నారు. శిష్యులందరూ ఎలా ఉన్నారంటే నిద్రపోయేటువంటి, నిద్రపోదగినటువంటి స్థలములో, ఆట స్థలములో ఉన్నట్టుగా లేరు, వాళ్ళని యుద్ధ స్థలములో పెట్టినట్టుగా ఉన్నాడు. అనగా వాళ్ళు మెలకుగా ఉండాలి, మత్తులో ఉండాల్సిన సమయం కాదు. నిద్ర మత్తులో, మద్యపు మత్తులో, లోకపు మత్తులో, మతశాఖల మత్తులో ఉండాల్సిన సమయం కాదు ఇది. మనం బయటపడాల్సిన, మన మత్తును వదిలించుకోవాల్సినటువంటి సమయం ఇది. యేసు ప్రభు చెప్పినట్టు మాట, నేను మిమ్మను క్రూరమైనటువంటి తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నాను. అనగా ఇంచుమించు వీటి మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు అవి మన మీద దాడి చేస్తాయో చెప్పలేము. అనగా సరిహద్దులో ఒక సైనికుడు ఉన్నట్టుగా, మెలకువగా ఉన్నట్టుగా, సరిహద్దులో సైనికుడు నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, శత్రువు వాడిని కాల్ చేసి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. సైనికునికి నిద్ర ఉండదు సరిహద్దులో సైనికునికి. ఈ లోకంలో ఉన్నప్పుడు పట్టణము యొక్క కావలివారిగా, పట్టణం యొక్క ప్రాకారములో కావలివారిగా ఉన్నప్పుడు, నెల్లూరు పట్టణములో దేవుడు మనల్ని కావలివారిగా నియమించినప్పుడు, నియమించాడు కాబట్టి మనం మెలకు కలిగి నిద్రపోని స్థితిలో మనం ఉన్నట్లయితే, హుషారుగా, యాక్టివ్గా, శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే మనం దీవించబడతాం. అంటే మూడవదిగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకున్నాం, ఒక సైనికునిలాగా. జంతువుల యొక్క పోలికలు చెప్పబడ్డాయి, తోడేళ్ళు, గొర్రెలు, పాములు, పావురాలు అనేటి నాలుగు జంతువులు, లేకపోతే మూడు జంతువులు ఒక పక్షిని గురించి పోలిక చెప్పినప్పటికీ కూడా మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఒక సైనికునిలాగా. చూడండి, మన చుట్టూ అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, నష్టాలు ఉంటే ఉండొచ్చు. ఇజ్రాయెల్ దేశం చుట్టూ కొన్ని అరబ్ దేశాలు ఉన్నట్లుగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అన్నటువంటి దేశాలు ఉన్నట్లుగా, మన చుట్టూ శత్రువులు పొంచి ఉన్నప్పుడు, మోహరించి ఉన్నప్పుడు మనం సైనికునిలాగా మనం సిద్ధపడి ఆయుధాలు తీసుకొని, ఆత్మ సంబంధమైన ఆయుధాలు తీసుకొని సిద్ధపడాల్సిన అవసరం ఉంది. అనగా మూడో విషయం, శిష్యులు ఎలా ఉండాలంటే లోకంలో, ప్రమాదకరమైన లోకంలో, సంహరించేటువంటి లోకంలో, కషాయ లోకంలో ఎలా ఉండాలని ప్రభువు చెప్తున్నాడంటే, నా శిష్యులారా, నా మీరే కాదు, మీరు తయారు చేసేటువంటి శిష్యులు, మనగా వారు తయారు చేసే శిష్యులు, మరలా వారు తయారు చేసే శిష్యులు, క్రీస్తు అనే నామాన్ని ధరించి శిష్యులుగా ఎంచబడుతున్న వాళ్ళు, క్రీస్తు నామంలో ఒక గురువును అంగీకరిస్తూ ఆయన దగ్గర ఆత్మ సంబంధమైన మెలకువలు నేర్చుకునే వాళ్ళందరూ ఎలాగుండాలంటే ఒక సైనికునిలాగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు అందుకనే 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉండు, మంచి సైనికుని వలె ఉండి మంచి పోరాటాన్ని పోరాడాలి. ఈ సైనికుడు సరిహద్దులోకి వెళ్ళిన సైనికుడు, ఒక సజీవంగా వెళ్ళినటువంటి సైనికుడు, ఒక సందర్భంలో శవమై తిరిగి వస్తాడు. ఆయన్ని ప్రభుత్వం గౌరవించి, గుర్తించి, భారతదేశం గుర్తించి, భారతదేశపు జాతీయ పతాకంతో అతని భౌతికమైన దేహాన్ని కప్పి ప్రభుత్వం యొక్క లాంఛనాలతో భూస్థాపన జరిగిస్తారు. ఒక సామాన్యమైన వ్యక్తికి జరిగేటువంటి విషయం కాదు అది. సామాన్యమైన వ్యక్తికి ఏదో పిచ్చి పని చేసి, దొంగతనం చేసి, హత్య చేసి పారిపోతున్నప్పుడు పట్టబడి చచ్చిపోయిన వాడికి
జాతీయ పతాకాన్ని చుట్టి గౌరవించేటువంటి ఘనత దొరకదు. అనగా జాతీయ పతాకంతో చుట్టబడి అటువంటి మరణం మరణించాలని కాదు, అటువంటి మరణం మరణించడం కోసం మనం నియమించబడ్డామని లేఖనాలు ఉందని కాదు నా మాటలకు ఉద్దేశం. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు ఒక సైనికునిలాగా సరిహద్దులు, జీవిత సరిహద్దులు, ఆత్మీయ జీవితం యొక్క సరిహద్దులు, సైనికులుగా ఆత్మ సంబంధమైన ఆయుధాలతో పచారులు చేస్తున్నటువంటి సైనికులుగా మనం ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? యేసుప్రభు చెప్పాడు సేవకునిలాగా ఉన్నానని, పౌలు చెప్పాడు సాధువులాగా శిశువులాగా ఉన్నానని. అంతేకాకుండా యేసుప్రభు శిష్యులను ఉద్దేశించి చెప్పాడు, మీరు తోడేళ్ల మధ్యలో ఉన్నప్పటికీ తోడేలాగా ఉండమని కాదు, తోడేళ్ల మధ్యలో ఉన్న గొర్రెపిల్లలాగా ఉండండి. తోడేళ్ల మధ్యలో ఉన్నప్పటికీ, గొర్రెపిల్లలాగా ఉన్నప్పటికీ, పాముల్లాగా వివేకము కలిగిన వారంగా, వైజ్ యాజ్ సర్పెంట్స్ అండ్ హోలీ యాజ్ డోవ్స్, పావురంలాగా నిష్కపటులుగా ఉండాలని దేవుడు మన పట్ల అటు ఉద్దేశాన్ని కలిగి, ఒక సైనికుడిలాగా మన స్వభావానికి, దైవికమైన స్వభావానికి వ్యతిరేకమైన స్వభావం కలిగినటువంటి ప్రజల మధ్యలో, సమస్వభావం కలిగిన ప్రజల మధ్యలో మనం లేవు. వ్యతిరేకమైనటువంటి, మనతో విభేదించేవారితో, మన గొడవతో దిగేవాళ్ళతో, మన శత్రువుల మధ్యలో మనం ఉన్నాం. మిత్రుల మధ్యలో లేం, శత్రువుల మధ్యలో ఉన్నాం. అందుకని 23వ కీర్తనలో మనకందరికీ తెలిసిన మాటే, నా శత్రువులు ఎదుట నీవు నాకు బల్లను లేదా భోజనం సిద్ధపరుస్తావు. యు స్ప్రెడ్ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనిమీస్. నా శత్రువులు ఎదుట మన శత్రువుల మధ్యలో ఉన్నాం, తోడేళ్ల మధ్యలో ఉన్నాం. అపోస్తల పౌలు 20వ అధ్యాయంలో చెప్తాడు, అపోస్తల కార్యములో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు, యేసు ప్రభు చెప్పాడు తోడేళ్ళు అన్నాడు, కానీ పౌలు చెప్పిన మాట క్రూరమైన తోడేళ్ళు వస్తాయని. సంఘము తోడేళ్లను భరిస్తుంది, సంఘము తోడేళ్ళు భరించలేకుండా ఇబ్బంది పడుతుంది, కానీ క్రూరమైనటువంటి తోడేళ్ళు పౌలు మరణం తర్వాత ప్రవచనాత్మకంగా, ప్రవచనాత్మక నెరవేర్పుగా దుర్బోధకులైనటువంటి వారు సంఘాల్లో ప్రవేశించారు. ఎవరు ఏంటి ఏం దుర్బోధలు అనేటువంటి వాటిలోకి మనం వెళ్ళలేదు. కాబట్టి దయచేసి నా ప్రియా సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటే దేవుని బిడ్డలారా, నీవు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, మనందరం ఎలా ఉన్నాం, క్రైస్తవులు అండి, పరిశుద్ధులు అండి, ప్రార్థనాపరులు అండి, భక్తులు అండి, శిష్యులు అండి అని ఇలా చెప్పుకుంటున్నారేమో. యేసులాగా సేవకునిలాగా, పౌలులాగా సాధువులాగా, శిష్యులాగా శిష్యుల్లాగా, సైనికుల్లాగా ఉండడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీ మాటలు ఎంతో అద్భుతమైనవి. మీ మాటలు మాతో మాట్లాడబడుతున్నప్పుడు, మీ దాసులు మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు మంట పుట్టిస్తున్నాం. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మేము ఎలా ఉన్నాము అనేటువంటి ఒక ప్రాథమికమైన ప్రశ్న మా ముందుంది. మేము సేవకుల్లాగా ఉన్నామా? మేము సాధువుల్లాగా, శిశువుల్లాగా ఉన్నామా? మేము శత్రువుల మధ్యలో సైనికుల్లాగా ఉన్నామా అని పరిశీలించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు వందనాలు. మేము ఇటు అనుభవాలతో ముందుకు సాగుటో సాయం చేయమని అడుగుతున్నాం. మీరు చెప్పినట్టు నేను మీ మధ్యలో పరిచర్య చేయవని వలే ఉన్నాను. మేము కూడా మా సోదరి సోదరుల మధ్యలో పరిచర్య చేయించుకునే వాళ్ళుగా కాకుండా చేసేవాళ్ళుగా ఉండగలటూ సాయం చేయమని అడుగుతున్నాను. ఈ కార్యక్రమం విన్నా చూసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభు. విన్న వాక్య ప్రకారం తమ జీవితాలను సరిచేసుకొని కట్టుకొని ఇంటి వలే వారు కట్టబడుచు వారు ముందుకు సాగుటూ సాయం చేయమని అడుగుతున్నాను. సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యంలో మీకు ఇంకను ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాక్యంలో సందేహాలు, అదేవిధంగా ఇంకనూ వాక్యంలో ఇంకా విశ్లేషణాత్మకంగా వాక్యం మీకు అవసరమయ్యి ఉంటే మీరు కాల్స్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడతారు. సమయం తక్కువగా ఉండటం కారణాన 20 నుంచి 25 నిమిషాల్లోపే వాక్యం చెప్పడానికి సమయం, కనుక ఆ సమయంలో వాక్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక మీరు అందరూ అర్థం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 9:30 వరకు
ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి. అంత మాత్రమే కాదు కానీ మీకు తెలిసిన స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఇంకను ఏమైనా సమస్యలు ఇబ్బందులు మీకు ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలిపినట్లయితే జిఎంసీ అనగా గిడియోన్ మిషన్ చర్చ్ అనే మా సంఘంలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం మా సంఘ కార్యక్రమాల్లో ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.